శుక్లాంబరధరం విష్ణు శశివర్ధం చతుర్భుజం ప్రసన్నవదనం జయాయ సర్వ విజ్ఞోపచాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో తులారాశి వాళ్ళు స్వశిశ్రీ వికారీనామ సంవత్సరం 2019 ఏప్రిల్ నుండి 2020 వరకు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది. ఈ యొక్క తులారాశి కనుక మనం చూసినట్టయితే వాయుతత్వపు గల రాశి. ఈ వాయుతత్వపు గల రాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా ఇక్కడ 2019 సంవత్సరంలో వీళ్ళు కొంత నష్టాన్ని చవి చూడవలసిన ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. నేను కొన్ని వీడియోలలో కూడా నేను చెప్పానండి, కానీ ఎవరు దీన్ని నమ్మడం లేదు. తులారాశి వాళ్ళకు 2019 కొంత నష్టము వాటిల్లుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. ఒకతను ఎక్కడుండో అంటే మామూలుగా నేను ఒక చిన్న ఉదాహరణ ఒక కథ రూపంలో చెప్తున్నాను. ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు దగ్గరికి ఒక పిట్టలు అంటే మామూలుగా వచ్చేసి ఒక పక్షులు వచ్చాయి. పక్షులు వచ్చేసి రావి చెట్టుని అడిగాయి, ఏమంటే ఈ వర్షానికి మొత్తం బాగా వర్షం వస్తుంది, తుఫాన్ తాకిడికి నేను ఎక్కడనో కొట్టుకొని పోతాను, కాస్త నీ దగ్గర చోటునివ్వండి అని చెప్పేసి రావి చెట్టును ఈ యొక్క పక్షి అడుగుతుంది. అడిగితే ఆ రావి చెట్టు ఏం చెప్తుందంటే, లేదు లేదు నేను అసలే ఇవ్వను మీకు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఇక్కడ నేను ఒక క్షణం కూడా మిమ్మల్ని ఉంచాను, మీరు పోండి నా దగ్గర అసలు ఉండకూడదు అని చెప్పేసి. అట్లా అని చెప్పేసి ఈ పక్షులన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ రావి చెట్టును శపనార్థాలు పెట్టేస్తాయి. శాపనార్థాలు ఈ రావి చెట్టు కొట్టుకుపోను అలా ఇలా అని మనకి తెలుగు వాళ్ళు ఎలా ఉంటుందండి, నోటికి వచ్చినట్టు శాపనార్థాలు పెట్టేసి బయటికి వెళ్తారు. ఒకరోజు బాగా వర్షం వచ్చేసి ఆ తుఫాను తాకిడికి ఆ రావి చెట్టు మొత్తం వేళ్లతో సహా పైకి లేచేసి మొత్తం వాటర్లో కోలు కొట్టుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే అప్పుడు పక్షులు చూసి నవ్వుతుంటాయి, చూసావా మాకు రక్షణ ఇవ్వలేదు కదా, మీకు అలాగే జరుగుతుంది, మీకు అలాగనే జరగాలని చెప్పేసి ఆ పక్షులన్నీ కూడా నవ్వుతుంటాయి. అప్పుడు రావి చెట్టు చూసి వాళ్ళకు చెప్తుంది, మీకు నీడను నా చెట్టుకు ఉండమని చెప్పేసి గూళ్ళు కట్టుకొని ఉండమని చెప్పేసి నేను అనలేదు కానీ, ఎందుకు అనలేదంటే ఏదో ఒక టైంలో నేను ఈ వర్షంలో తుఫాన్ తాకిడికి కొట్టుకొని పోతాను, మీ ప్రాణాలను వేస్ట్గా తీసిన వాడిని అవుతానని చెప్పేసి ఈ యొక్క మీకు చోటును నేను ఇవ్వలేదు అని చెప్పేస్తే అప్పుడు ఆ పక్షులు బాధపడతాయి. అంటే సమాజంలో కూడా మనం మంచి చెప్తున్నా కూడా చెడు స్వభావంతో చెడు ఆలోచించే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. మీరు ఈ రూట్లో వెళ్ళండి అంటే ఒక సమస్యను తీసుకొచ్చినప్పుడు ఒక్కటి గమనించండి, మీరు యూట్యూబ్ అయితే ప్రతిరోజు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే వాచ్ చేస్తున్నారు కదా, వాచ్ చేస్తుంటే ఒక మంచి విషయాన్ని యూట్యూబ్లో పెడితే డిస్లైక్ అయితే కొట్టని వారు అసలు ప్రపంచంలో ఉన్నారా? 100% లేరు. ప్రతి ఒక్కరూ ఎంత మంచి విషయాన్నైనా డిస్లైక్ కొట్టేస్తారు. ఎందుకంటే మానవ నైజం అలాగే ఉంటుంది. ఎందుకంటే మంచి చెప్తుంటే చెడు చెప్తున్నాడని చెప్పేసి డిస్లైక్ కొట్టిన వాళ్ళు ఉంటారు. అలా నేను ఏదైనా కూడా జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మంచి చెడుల సమేతమే మన మానవ జీవితం. వినోళ్ళు బాగుపడతారు, వినని వాళ్ళు నష్టపోతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఈ వాయుతత్వపు గల రాశిలో 2019 కొంత నష్టాన్ని మూటగట్టుకుంటారు. మరి దాని నుండి బయటపడే మార్గం ఉంది. మీ పేరులో ఉన్నటువంటి అదృష్ట సంఖ్యలను పాజిటివ్ అనేది పెంచి నెగిటివ్ను బయటకు తీసుకొచ్చేసి డెస్టిన్ నంబర్కు బర్త్ నంబర్కు మీ జాతక కుండలికి పరిశీలన చేసి మంచి పేరును కనుక ఇచ్చినట్టయితే 100% మీరు సక్సెస్ అవుతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.